హే గైస్, ఈరోజు నేను బాలీలోని ఒక వింత ఆలయానికి వెళ్తున్నాను. మీరు గమనిస్తే ఇది చాలా ఆసక్తికరమైన శిల్పాలతో కూడిన ఒక పెద్ద ఆలయం. కానీ నేను ఒక నిర్దిష్ట చెక్కడం కోసం వెతుకుతున్నాను. ఇక్కడ ఆ విచిత్రమైన శిల్పం ఉంది చూడండి. ఏంటిది, ఇది బైక్నా లేదా సైకిలా? ఇది కూడా ఎలా సాధ్యమైంది? అయితే ఇది నిజంగా బైకా లేక మరేదైనా అయి ఉంటుందా? ఈ ముందు చక్రాన్ని చూడండి, ఈ టైర్ బాగానే ఉంది, కానీ మధ్యలో సాధారణంగా సైకిల్కు స్పోక్స్ ఉంటాయి. ఇదేంటి? ఇది ఒక పురాతన రహస్య చిహ్నం. హిందూ దేవాలయాల్లో మనం చూసే ఒక రకమైన అంతులేని ముడి. నేను మీకు హిందూ దేవాలయాల్లో వివిధ రకాల నాగముడులను చూపించాను, కానీ ఇక్కడ ఇది చాలా లక్షణాలను కలిగి ఉంది. దీనిని వివరించడం వలన ఈ శిల్పాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నుండి మనల్ని దూరం చేస్తుంది. కానీ వెనుక చక్రం మరింత ఫ్యాన్సీగా ఉంది. ఇది అసలు చక్రం కాదు, ఇది ఒక పెద్ద పుష్పం. మధ్యలో నుండి రేకులు వెలవడుతున్నాయి, మరియు మధ్యలో మీరు ఒక పెద్ద వృత్తాన్ని చూడవచ్చు. సైకిల్ చక్రం యొక్క యావరేజ్ డయామీటర్ 2.5 అడుగులు ఉంటుంది, మరియు యావరేజ్ సన్ఫ్లవర్ కేవలం 2.5 అంగుళాల వెడల్పు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది శిల్పి ఊహ నుండి వచ్చిన చాలా చాలా పెద్ద పువ్వు అయ్యే ఉండాలి. కరెక్టా? తప్పు. ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత పుష్పానికి నిలయం. ఈ పెద్ద పుష్పం 3.3 అడుగుల డయామీటర్ మరియు 84 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. దీని సైంటిఫిక్ నేమ్ రెఫ్లెసియా అర్నాల్డ్ అనే జెయింట్ అర్నాల్డ్ స్క్వార్జెనెగర్ పేరు మీద పెట్టబడింది. నిజంగా కాదు, కానీ దీన్ని ఇండోనేషియా జాతీయ పుష్పంగా గుర్తించారు. దీనిని జెయింట్ పద్మ అని పిలుస్తారు. పద్మ అంటే సంస్కృతంలో కమలం అని అర్థం. ఇండోనేషియన్లు దీనిని ఒక పెద్ద లోటస్, పవిత్రమైన పువ్వుగా చూస్తారు. అయితే చక్రం స్థానంలో ఈ బారి పువ్వును ఎందుకు చెక్కారు? కానీ పైకి వెళ్లే కొద్దీ మన డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇది స్పష్టంగా ఒక సైకిలే. అతను ఒక సీటుపై కూర్చొని తన 2 చేతులతో ఈ హ్యాండిల్ బార్ను పట్టుకుని ఉన్నాడు. ఈ ముందు భాగంలో ఒక రౌండ్ లైట్ బల్బ్ ఉంది చూడండి, మరియు అతని కాళ్ళు స్పష్టంగా ఇక్కడ పెడల్ మీద ఉంచబడుతుంది. అతను ఈ సైకిల్ నడుపుతుండగా ఒక ముంగిస మరియు ఒక కుక్క దాని కింద నడుస్తున్నాయి. అవి ఈ సైకిల్ పైకి దూసుకెళ్లబోతున్నాయి. సో ఇది సైకిలే అని మనకు ఎలాంటి డౌట్ లేదు. కానీ హిందూ దేవాలయాలకు సైకిళ్లకు కొంత విచిత్రమైన అనుబంధం ఉంది. నేను మీకు 3 వేర్వేరు హిందూ దేవాలయాల్లో మొత్తం 3 వేర్వేరు సైకిల్ శిల్పాలను చూపించాను. వాటిలో ఒకటి మాత్రమే భారతదేశంలోని పురాతన దేవాలయం. భారతదేశంలోని ఈ ఆలయం చాలా పురాతనమైనది, మరియు 2000 సంవత్సరాల క్రితం పురాతన భారతీయులు అలాంటి వాహనాలను ఉపయోగించారా అని ఆశ్చర్యపోయేలా సైకిల్ తొక్కుతున్న ఈ భారతీయుడిని మనం చూడవచ్చు. నేను రీసెంట్గా బాలీలో ఉన్న సైకిల్ యొక్క మరొక చక్రాన్ని మీకు చూపించాను. ఇది ఒక యూరోపియన్ సైకిల్ తొక్కుతున్నట్లు చూపిస్తుంది. ఆ ఆలయంలో బైసైకిల్ మాత్రమే కాదు, కార్లు, తుపాకులు మరియు ఆకాశంలో ఎగిరే విమానాలు కూడా ఉన్నాయి. అండ్ ఇది 3వ ఆలయం, మరియు ఈ ఆలయంలో సైకిల్ యొక్క అతిపెద్ద శిల్పం ఉంది. ఇతర దేవాలయాల్లోని చక్రాలు చిన్నవిగా ఉన్నాయి, కానీ ఈ చక్రం 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. ఇది భారీ శిల్పం. అయితే ఈ వ్యక్తి ఎవరు? అతను ప్యాంట్ను ధరించలేదు. అతను ఒక సరాంగ్ అంటే బాలినీస్ యొక్క సాంప్రదాయ దుస్తులను ధరించాడు, మరియు మీరు సారాంగ్ పై పూల ప్యాటర్న్లను కూడా చూడవచ్చు. అతని తలపై మీరు అతను ఒక గుడ్డను ధరించడాన్ని చూడవచ్చు, మరియు ముందు భాగంలో ముడిని చూడవచ్చు. ఇది కూడా బాలినీస్ యొక్క సాంప్రదాయమే. అతను బాలినీస్ వ్యక్తియా? కానీ అతను బటన్ షర్ట్ కూడా ధరించాడు. మీరు దానిపై ఉన్న పాకెట్ను కూడా చూడవచ్చు. ఇక్కడ ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి. అతని చాతి చుట్టూ ఒక తాడు లేదా బెల్ట్ ఉంది. ఇది యూరోపియన్ దుస్తులను గుర్తు చేస్తుంది. ఈ రహస్య వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి పేరు WOJ న్యూవెన్ క్యాంప్. నేను అతని పేరును చంపేశానని ఖచ్చితంగా అనుకుంటున్నాను, కానీ అతను ఒక డచ్ ఎక్స్ప్లోరర్. అతను బాలికి వచ్చి తన సైకిల్ని ఉపయోగించి బాలిని అన్వేషించాడు. అతనే బాలి ద్వీపానికి సైకిల్ను తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి. అతను 1904లో సైకిల్ను పరిచయం చేశాడు. అతను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆలయం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. కొంతమంది స్థానికులు ఇది చాలా పురాతనమైన దేవాలయమని,
1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనదని మరియు వారు దానిని 1890లో రెనోవేటింగ్ ప్రారంభించారని చెప్తున్నారు. మరికొంతమంది ఇది కొత్త దేవాలయమని, వారు 1890లో దీనిని నిర్మించడం ప్రారంభించారని చెప్తున్నారు. ఏది నిజమైనా పర్వాలేదు, కానీ ఈ చెక్కడం మాత్రం ఖచ్చితంగా 1904 ప్రాంతంలో జరిగింది. సాధారణ వ్యక్తులకు ఇది పాతది. 1904 ఇది సుమారు 120 సంవత్సరాల నాటిది మరియు సాధారణ చరిత్రకారులు ఆలయంలో 120 సంవత్సరాల నాటి బైసైకిల్ చెక్కడం చూసి ఆనందిస్తారు. కానీ నా వీడియోలలో మనం సాధారణంగా పురాతన దేవాలయాల గురించి, 1000 సంవత్సరాల నాటి దేవాలయాల గురించి మాట్లాడుతున్నాము, కాబట్టి ఇది డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది, కానీ ఏదో అర్థం కానిదిగా ఉంటుంది కదా. బాలికి బైసైకిల్ను పరిచయం చేసినందుకు ఆలయ శిల్పి ర్యాండమ్గా ఒక వ్యక్తిని, అది కూడా ఒక విదేశీయుడిని చెక్కాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? బాలిలో కారు, ఓడ మరియు విమానాన్ని ఉంచిన మొదటి వ్యక్తిని వారు ఎందుకు చెక్కలేదు? ఆ సమయంలో నివసించిన ఇతర ప్రసిద్ధ వ్యక్తులను, రాజకీయ నాయకులను మరియు సంగీతకారులను మరెందుకు చెక్కలేదు? దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన నేపథ్య కథనం ఉంది. ఆలయ నిర్మాణం 1890లో ప్రారంభమైందని, అయితే 14 ఏళ్ళ తర్వాత కూడా వారు ఆలయాన్ని పూర్తి చేయలేకపోయారని తేలింది. ఎందుకు? ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తమ వద్ద తగినంత డబ్బు లేదని కొందరు అంటున్నారు. 1904లో న్యూవెన్ క్యాంప్ బాలికి వచ్చినప్పుడు అతను ఈ ఆలయాన్ని విజిట్ చేశాడు మరియు ఆలయ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత అతను భారీ మొత్తంలో విరాళం ఇచ్చాడు మరియు అతని సహకారం కారణంగా వారు ఆలయాన్ని పూర్తి చేయగలిగారు. ఆయన విరాళం ఇవ్వకపోయుంటే ఈ ఆలయం ఫినిష్ అవ్వకుండా ఉండి శిథిలావస్థకు చేరి ఉండేది. హిందూ దేవాలయాల్లో ఒక అందమైన అభ్యాసం ఉంది. అదేంటంటే, ఎవరైనా ఆలయ నిర్మాణానికి విరాళం ఇస్తే ఆలయ గోడలపై అతని పేరు రాస్తారు. ఇది ఇటీవలి పద్ధతి కాదు, ఇది 1000 సంవత్సరాల క్రితం కూడా ఉంది. కొన్ని భారతీయ దేవాలయాలు 1000 సంవత్సరాల తర్వాత కూడా డోనర్స్ పేర్లను కలిగి ఉన్నాయి. కానీ ఈ ఆలయంలో ఈ డచ్ ఎక్స్ప్లోరర్ ఆలయాన్ని పూర్తి చేయడానికి వారికి సహాయం చేసినందున వారు అతని పేరు రాయలేదు, వారు అతని జ్ఞాపకార్థంగా అతని బొమ్మను చెక్కారు. చూడండి, ఈరోజు 120 సంవత్సరాల తర్వాత మనం అతని గురించి మాట్లాడుతున్నాము, ఎందుకంటే అతను చాలా దయా మరియు సహాయం చేశాడు. ఇక్కడ ఒక విలువైన లెసన్ ఉంది. తెలివిగా ఉండటం సులభమే, కానీ దయతో ఉండటం కష్టం. కానీ మీరు ఇతరుల పట్ల దయతో ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అండ్ ఇక్కడ అతని చెవిలో ఉన్న పువ్వును గమనించండి. ఇక్కడ ఒక పువ్వు పెట్టడానికి ఒక రంధ్రం ఉంది. అండ్ మీరు గమనిస్తే ఇది కూడా తాజా పువ్వు అని అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ కొత్త పువ్వును ఇక్కడ పెడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఈ వీడియో ద్వారా మరింత మంది అతని దయ గురించి తెలుసుకుంటారని నేను పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మరింత మంది ఈ అద్భుతమైన ఆలయం గురించి కూడా తెలుసుకుంటారు. ఈ దేవాలయం పేరు పూరా మెడువేకరాంగ్. ఒకవేళ మీరు బాలిని విజిట్ చేస్తే దయచేసి ఈ ఆలయాన్ని విజిట్ చేసి ఈ చక్రాన్ని చూసి ఆనందించండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నేను ప్రవీణ్ మోహన్, చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.